నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని ఊటుకూరు పంచాయతీలో చెరువు గట్టుపై ఉన్న ఎండిన మామిడి చెట్లను తొలగించి రోడ్డుపై వెళ్తున్న పాదచారుల వాహనదారుల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలోని ఊటుకూరు గ్రామానికి సమీపాన ఉన్న చెరువు గట్టుపై ఎన్నో సంవత్సరాలుగా ఉన్న మామిడి చెట్లు ఎండి పుచ్చిపోయి కొమ్మలు విరిగి రోడ్డుపై పడుతున్నాయని, ఊటుకూరు తక్కెళ్లపాడు గ్రామస్తులు రోడ్డు మార్గాన పోవాలంటే భయపడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు గట్టుకు ఆనుకుని ఉన్న రోడ్డు మార్గాన వెళ్తున్న పాదచారులు వాహనదారులపై ఎండిపోయిన మామిడి కొమ్మలు పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, గతంలో అనేక సార్లు ప్రమాదాలు జరిగాయన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మార్గంలో వెళ్తున్న పాదచారులు వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని ఊటుకూరు చెరువు గట్టుపై ఉన్న ఎండిపోయిన మామిడి చెట్లను తొలగించి ప్రమాదాలను నివారించాలని కోరుతున్నామన్నారు. ఈ రోడ్డు సైడ్ మామిడి చెట్లు పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి, కూలిపోయే ప్రమాదం ఉన్నాయి, మనుషులు పోయేటప్పుడు పడుతున్నాయి. దాన్ని అధికారులు స్పందించి దాన్ని తీసేసే మార్గం చూడాలని ప్రజలందరం కోరుకుంటున్నాం. ఊటుకూరు గ్రామ ప్రజలు దాండైతే కానీ లేకుంటే ఎండిపో దాన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. పెట్టేసి ఊటుకూరు గ్రామం ఈ గ్రామంలో చెరువు కట్టకి గత కొన్ని సంవత్సరాల నుంచి పెద్దలప్పటి నుంచి కూడా ఈ మామిడి చెట్లు ఒక గ్రామానికి చాలా కలగా ఉండేది. అలాంటి గత 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేని కారణంగా చెట్లని ఈ వైపంతా ఎండిపోయినాయి. అవి ఎండిపోయి కొమ్మలన్నీ కూడా రోడ్డుకి అడ్డంగా ప్రయాణికులకి ప్రమాద స్థాయిలో ఉన్నాయి. అవి ఎప్పుడు వాహనాల మీద పడతాయి అనేది అందరూ భయపడతా ఉన్నారు. అప్పుడప్పుడు లేని సమయంలో కూడా కొన్ని పడతా ఉండి ప్రమాదం తప్పించుకుంటున్నారు. కాబట్టి కొంతవరకు చాలా వరకు భయపడతా ఉన్నారు. కాబట్టి ఈ అధికారులు స్పందించి ఈ ప్రమాదాన్ని నివారణ క్రమంలో ఈ చెట్లని కొంత కొమ్మల్ని కట్ చేపించి గ్రామస్తులు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నారు.